తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అందించే పెట్టుబడి సాయమైన రైతు బంధు యొక్క డబ్బులను ఈరోజు ఎన్ని ఎకరాల రైతులకు 79 కోట్లనైతే 43,434 మంది రైతన్నల ఖాతాలలో ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చాలామంది రైతన్నలు అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది బ్రదర్, కానీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ మాత్రం క్రెడిట్ కాలేదు అని అడగడం జరుగుతుంది. దీని గురించి మీకు కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా చాలామంది చిన్న సన్నకారు రైతులకు కూడా అమౌంట్ అయితే పడలేదు, దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు చిన్న సన్నకారు రైతులైన రైతన్నల అకౌంట్లో దాదాపుగా 60% అయితే అమౌంట్ క్రెడిట్ చేశామని తెలపడం జరిగింది. అలాగే మిగిలిన 43,434 మంది చిన్న సన్నకారు రైతులైన 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ అమౌంట్ అయితే పడాల్సి ఉందని, అది కాస్త ఈ రోజు పడుతుందని అయితే తెలపడం జరిగింది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లో దశల వారీగా ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుందని, చిన్న సన్నకారు రైతులకే మొదటగా ప్రాధాన్యత ఇస్తూ వారి ఖాతాల్లోనే మొదటగా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఈ విధంగా గరిష్టంగా 95% రైతన్నలకు వారం రోజుల వ్యవధిలోనే ఈ అమౌంట్ అనేది చేరుతుందని వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతన్నకు ఈ రైతు బంధు పథకం యొక్క డబ్బులు అందివ్వాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లయితే తెలపడం జరిగింది. సో దీనిని బట్టి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ రోజుతో చిన్న సన్నకారు రైతులైన 4 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే చాలా మంది రైతన్నలకు రైతు బంధు సొమ్ము అనేది క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చినా కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కావడం లేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా జరగడం అనేది కామన్ అని వెల్లడించడం జరిగింది. ఇలా మెసేజ్ వచ్చినాక వర్కింగ్ 3 డేస్లో రైతు బంధు యొక్క సొమ్మును రైతుల ఖాతాల్లో చేరుతుందని చెప్పడం జరిగింది. దీని గురించి రైతన్నలందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్హులైన చివరి రైతు వరకు రైతు బంధు యొక్క సొమ్మునైతే తెలంగాణ ప్రభుత్వం అందివ్వడానికి కసరత్తులు చేస్తుందని వెల్లడించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం